దాచేపల్లి పట్టణంలోని ముత్యాలంపాడు రోడ్డులో వంగవీటి రంగా 70వ జయంతి వేడుకలను రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రాష్ట కార్యదర్శి అంబటి రాంబాబు, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని రంగ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీపీలు అంబటి శేషగిరిరావు, కొప్పుల సాంబయ్య, సీతారామయ్య, తోట నాగేశ్వరరావు, వేముల శ్రీహరి, బొజ్జ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజున మరి ఇతర నాయకులు చెప్పు చేతలు మరి అట్టడుకుంటున్న రోజు వ్యాపారస్తులు బెదిరిస్తూ ఇందాక చెప్పారు చిన్న చిన్న షాపులు పెట్టుకోవాలంటే కూడా వాళ్ళని బెదిరింపులు గురి చేస్తూ కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు ఆధిపత్య పేరును ఆ రోజున తెలుగుదేశం పార్టీ అండతో మరి ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక నాయకుడు వెలిగాడు, కార్మికుడికి నిలబడ్డాడు, పేదవాడికి అండగా నిలబడ్డాడు. నేనున్నాను, మీకు ఎవరన్నా మీ జోలికి వస్తే ఖబర్దార్ అని రోజు మీద ఇచ్చిన నాయకుడు వంగవీటి మోహన్ రావు గారు, సుబ్రహ్మణ్య రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు. కానీ వీళ్ళు యువకులు కాబట్టి ఉత్సాహంగా ఆ రోజున ఎన్టీ రామారావు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ చెమటపళ్ళు పట్టిస్తున్న రోజు. మరి డిసెంబర్ 25వ తేదీ 1900 అడుగుకున్న రోజు ఎక్కడ కూడా విధ్వంసం సృష్టించిన ప్రజాస్వామ్య పద్ధతిలో రామారావు గారు రాజకులంలో పుట్టిన కాకు అందరితో పైకి వచ్చిన అన్ని కులాలను కలుపుకూడినటువంటి మహానుభావుడు, విజయవాడ నడిబొట్టు మీద అన్ని కులాల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి వంగవీటి మహారాజారావు గారిని మనం చేస్తున్నా. విజయవాడలో నాకు బాగా గుర్తు, తెలుగుదేశం ప్రపంచం ఇస్తాం అది కాంగ్రెస్ పార్టీ గుర్తు నిలబడ్డారు. ఎన్టీ రామారావు సొంత సొంత తిరిగారు వంగవీటి మహారాజారావు గారిని ఓడిద్దామని. కానీ కాంగ్రెస్ ఓడిపోయింది, కానీ వంగవీటి మోహన్ రంగా తెప్పపరిచి తెలుగుదేశం నిర్మించారు. అలాంటి ప్రజాపరం ఒక కాపు వేస్తే కాదు, అందరూ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ప్రపంచం వీస్తున్నటువంటి రోజుల్లో కూడా వంగవీటి మోహన్ రంగారావు గారిని గెలిపించారంటే వంగవీటి మోహన్ రంగారావు గారి అన్ని కులాలలోనూ ప్రబలంగా పేరు ప్రఖ్యాతులు సాధించుకున్నటువంటి గొప్పవారు కాపు వారైనందుకు మనందరం కూడా గర్వపడాలని మనం చేస్తున్నాం.